ఇదే పెట్టుకునే మంచిగా వచ్చింది. ఎంత పెట్టుబడి అయింది మీకు? తప్ప వేరేది ఏం లేదు. మొక్కలు ఎత్తి ఇసుకులు పెట్టిన కాదు మొదలు పెడుతున్నాయి. పత్తి కూడా పత్తి కాయలు పత్తి కాయలు కూడా వచ్చేస్తున్నాయి. కూరలు కూరగాయలు ఏది ఒక ఉరికాడ తప్ప ఏం లేదు. కష్టపడి వచ్చి మొత్తం పీక తింటుంది. పూట ప్రాంగణ పీక తింటుంది. ఒకవేళ ఒక్కరి ఒక్కరు ఉన్నారు అది వాళ్ళు విడిచిపెట్టుకోవాల్సింది. ముగ్గురు నలుగురు ఉండి ఇద్దరు భార్య మాత్రం కష్టపడి చేసుకుంటారు. మీరే ఉంటారా చేసినావా? లాప్లోన్ తీసుకున్నావా? భర్త పేరు రైతు బంధు పైసలు వచ్చినాయా మీకు మొన్న? వ్యాసంగి వచ్చినాయా? ఎకరానికి 6000 పడ్డాయా? ఎంత పెట్టుబడి పెట్టినావు? కొమరవెల్లి, నంగునూరు, కొంత సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు పడి బాగా నష్టం కూడా జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయా ఫీల్డ్లోకి వెళ్ళి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాలు నష్టం జరిగిందో పూర్తి వివరాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం కలిగింది. ఇవాళ రైతు బంధు పథకం కింద కూడా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు సహాయం చేయడం, ఇటు నీళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు రావడం ద్వారా వరి సాగు బాగా పెరిగింది. దాదాపు ఈ రబీలో 50 లక్షల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి వడగళ్ల వానబడి కొన్ని జిల్లాల్లో నష్టం జరుగుతూ ఉంది. ఈ కొమరవెల్లి, నంగునూరు, కొండపాక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1వ వారాల్లో వడగళ్ల వానబడి ఈ ప్రాంత రైతులు రెగ్యులర్గా కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఈ విషయాన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు కాపాడుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా కష్టపడి పంట చేతికొచ్చే సమయంలో చివరి దశలో రేపో మాపో వరి కోసేటువంటి స్థితిలో ఈ వర్షాలు పడి రైతు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రతి రైతు కూడా దాదాపు ఎకరానికి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి మరి పంట చేతికొచ్చే సమయంలో జరగడం డెఫినెట్గా రైతులందరికీ కూడా కొంత ఆందోళన, బాధ ఉన్నది. సో ఈ సమస్యను మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. అన్ని వివరాలు కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఒక కొమరవెల్లి మండలంలోనే చూస్తే దాదాపు 1,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. అయితే కొంతమంది రైతులు ఇన్సూరెన్స్ కట్టినారు, కొంతమంది లోనీ ఫార్మర్స్ ఉన్నారు, కొంతమంది నాన్ లోనీ ఫార్మర్స్ కూడా ఇన్సూరెన్స్కు డబ్బులు కట్టి ఉన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని కూడా పిలిపించాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా తొందరగా సర్వే చేపించి డెఫినెట్గా ఎవరైతే రైతులు ప్రీమియం కట్టినారో, లోన్ తీసుకున్నప్పుడు ఎవరికైతే ప్రీమియం కట్ అయిందో ఆ రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ను వర్తింపజేస్తాం. మరి ఇన్సూరెన్స్ లేనటువంటి రైతుల విషయంలో ఎంతమంది ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా తెప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా రైతుల్ని కాపాడుకుంటాం, రైతులకు తగిన చేయూతను అందిస్తాం.